ప్రభాస్ ఓం రావుత్ కాంబినేషన్లో దరకెక్కిన ఆది సినిమాను జూన్ పదహారవ తేదీన విడుదల చేస్తున్నారు దీంతో ఇండియాలోని చాలా ఏరియాల్లో ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి ముఖ్యంగా ముంబై న్యూఢిల్లీ లక్నో కోల్కతా సహా దేశంలోని చాలా ప్రధాన పట్టణాల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది ఫలితంగా ఇప్పటికే మూడు లక్షలకు పైగా టికెట్లు కూడా అమ్ముడైపోయాయి దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు ఈ నేపథ్యంలో తాజాగా ఆదిపురుష చిత్రం మరో రికార్డును క్రియేట్ చేసింది ఈ సారి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రికార్డ్స్ ని పఠాన్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది ఆదిపురుష్ మూవీ ఆదిపురుష్ మూవీ వివరాలను ప్రముఖ టికెటింగ్ వెబ్సైట్ బుక్ మై షో చాలా రోజుల క్రితమే అందులో పొందిపరిచింది దీంతో ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తిని తెలుపుతున్నారు తాజాగా ఈ మూవీ బుక్ మై షోలో ఏకంగా ఏడు లక్షల ఇరవై రెండు వేలకు పైగా మందిని ఆసక్తిని పొందింది తద్వారా పఠాన్ మూవీ పేరిట ఉన్న రికార్డును ఇది బ్రేక్ చేసింది పఠాన్ మూవీ రిలీజ్ సమయానికి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఇంట్రెస్ట్లను సాధించగా ప్రభాస్ ఆదిపురుష్ మాత్రం విడుదలకు ముందు మూడు రోజుల ముందే టాప్ ప్లేస్ను చేరింది ఇదే ఊపు కంటిన్యూ అయితే వన్ మిలియన్ మార్కును చేరుతుంది ఇక ఈ లెక్కను చూసి బాలీవుడ్ సైతం షాక్ అయినట్టు తెలుస్తోంది ఇక ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా సైఫ్ అలీఖాన్ రావణుడిగా కృతి సీతగా సీతగా సన్నీసింగ్ లక్ష్మణుడిగా దేవదత్త నగే హనుమంతుడిగా నటించారు ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్ కృష్ణకుమార్ ప్రసాద్ సుధర్ సంయుక్తంగా నిర్మించారు అజయ్ అతుల్ అందించిన సంగీతం కూడా ఇప్పటికే అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ కనబరిచింది ఏదేమైనా ప్రభాస్ ఆది పురుషుతో ఖాన్ పఠాన్ రికార్డులను సైతం బ్రేక్ చేయడంతో బాలీవుడ్లో సైతం ఆదిపురుష్కి ఓ రేంజ్లో ఓపెనింగ్స్ దక్కే ఉన్నాయని చెబుతున్నారు ట్రేడ్ పండితులు